తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం జీమేడపాడు గ్రామంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా వ్యవసాయ కాలువను ఆక్రమించుకుని లేఅవుట్ చేసి విక్రయిస్తున్న సదరు నిర్వాహకుడిపై చర్యలు తీసుకుని తమ పొలాలకు నీరు అందేలా న్యాయం చేయాలని అదే గ్రామానికి చెందిన పలువురు చిన్న సన్నకారు రైతులు కోరారు. ఈ మేరకు కాకినాడ కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో బాధిత రైతులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ధర్నా చౌక్ వద్ద భూమి కాజేసి లేఅవుట్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చేకూరి భాస్కర్ రాజ్ అలియాస్ రమేష్ రాజు అనే వ్యక్తి మరికొందరి సాయంతో దళితులకు ఇచ్చిన భూమిని ఆక్రమించి అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి 1 సెంటు భూమి 5 లక్షలకు అమ్మేశాడని ఆరోపించారు. ప్రభుత్వ భూమిని ఎటువంటి అనుమతులు లేకుండా పంట కాలువలను మూసివేయడంపై సుమారు 50 ఎకరాలకు సాగునీరు అందక పొలాలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. లేఅవుట్లో ప్రహరీ గోడ నిర్మించి దళిత మరియు ఇతర వ్యవసాయ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న చేకూరి భాస్కర్ రాజుపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశామన్నారు. మండపేట మండలం జడ్మేడపాడు గ్రామము వ్యవసాయ భూముల నిమిత్తం రైతులందరూ సమిష్టిగా శ్రీ జిల్లా కలెక్టర్ వారికి వినతి పత్రాన్ని ఇచ్చారు. విషయం ఏమిటంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి రైతులకు రివాజీ బాట అనేది జడ్మేడపాడు గ్రామంలో మండపేట పోయి R&B రోడ్డుకి పడమర తీసుకున్నటువంటి రైతులు రాకపోకలు నిర్మించి ఆ రాకపోకలకి రివాజీ బాట సుమారుగా 20 అడుగులు వెడల్పు కలిగినటువంటి బాట సర్వే నంబర్ 115/7 నుండి 63/4 వరకు జడ్మేడపాడు గ్రామంలో వ్యవసాయ భూమికి రివాజు బాట అయినటువంటి ఆ బాటను ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం అయినటువంటి శ్రీ చేకూరి భాస్కర రాజు అనేటువంటి రమేష్ రాజు గారు, సన్నాఫ్ నాన్రాజు గారు, ద్వార్పుడు వాస్తవ్యులు అక్రమ లేఅవుట్ చేసి రైతులను ఇబ్బంది పెడుతూ వారు రాకపోకలకి కావలసినటువంటి దారిని ఆక్రమణ చేసుకుని ప్రస్తుతాన్ని రైతులందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారని వినయంగా తెలియపరుస్తున్నాం. ఈ విషయాన్ని సదరు విషయాన్ని జిల్లా కలెక్టర్ వారికి తెలియజేశాం. సంబంధిత అధికారులు కూడా ఈ విషయాన్ని తెలియజేశాం. ప్రభుత్వం వారు ఈ విషయమే తగు చర్యలు తీసుకుని రైతులందరికీ కూడా తగు న్యాయం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం.